ఓకే. ఇప్పుడు ఇప్పటి వరకే మనం చేసుకున్నది ఏంటంటే ఈ ఆరు రకాల ఎస్ఏలకి అద్భుతమైన లెక్చర్ విన్నాం. అన్ని కోణాల్లో మనం విన్నాం, అన్ని కోణాల్లో విన్నామో లేదో తెలియదు. ఈ లెక్చర్ వెనకాల ఒక వ్యూహం ఉంది, దాన్ని ఏమంటారు మనం ఫార్మాట్, స్ట్రక్చర్, నిర్మాణం అంటాం. ఓకే, నేను ఏం చెప్తున్నా మీకు, ప్రతి వ్యాసం రాసే ముందు ఒక నిర్మాణాన్ని తయారు చేసుకోండి స్థూలంగా అని చెప్తున్నాం. ఈ నిర్మాణానికి ఏముంటుంది, ఏడు స్టెప్పులు, ఏడు దశల్లో ఉంటుంది, ఏడు స్టెప్స్ ఉన్నాయి. ఈ ఒక్కటో స్టెప్ ఏంటి, అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. ఏం చెప్పాను మీకు అండర్స్టాండింగ్ ది క్వశ్చన్లో, మీకు ప్రతి ప్రశ్నలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎపిపిఎస్సీ ఇచ్చే ప్రతి ప్రశ్నలో తప్పనిసరిగా ఇది విభాగాలు ఉంటాయి. అవేంటి, స్టెప్ వన్ అని చెప్పాను. ఈ స్టెప్ వన్లో ఈ ఐదు విభాగాలని ఫస్ట్ కనిపెట్టండి, బయటికి తీయండి, అన్రావెల్ మిస్టరీని. అవి ఇందులో ఏంటి, ఒకటి ప్రశ్నార్థక పదాలు, టాస్క్ ఫోర్స్. అవేంటి, ఇక్కడ చాలా ప్రశ్నార్థక పదాలు ఉంటాయి, నేను మొన్న చెప్పాను, వినండి ఒకసారి, కావాలంటే వెనక్కి వెళ్ళండి హౌ టు రైట్ ఎస్ఏలకి. ప్రశ్నార్థక పదాలు ఐదు ఆరు ప్రశ్నార్థక పదాలు ఉంటాయి వ్యాసంలో, ఎందుకంటే వ్యాసం అనేది ఒక సంవాద ప్రక్రియ, ఒక ఆర్గ్యుమెంటేటివ్ పీస్ ఆఫ్ రైటింగ్ కాబట్టి. ఇందులో డిఫైన్, నిర్వచనం ఫస్ట్ ఉంటుంది, తర్వాత డిస్కస్, చర్చ అని ఉంటుంది, ఎక్స్ప్లెయిన్, కారణాలను విశ్లేషించాలి, ఎనలైజ్ చేయాలి, విశ్లేషణ చేయాలి, క్రిటికల్లీ ఎనలైజ్ చేయాలి. ఇప్పుడు ఈ వ్యాసంలో భారతదేశానికి భారతదేశం సాటి అంటే వేరే దేశాలతో పోలుస్తాం కదా, అందుకని పోలిక, కంపారిజన్ ఉంటుంది, తారతమ్యాలు, భేదాలు వేరే దానితో పోలుస్తాం, చాలాసార్లు పోల్చాం, దానికి దీనికి, దీనికి దానికి, లోపలికి వెళ్ళి విశ్లేషించాం, బయటికి విశదీకరణ చేసాం, తేట తెల్ల. ఇవన్నీ ప్రశ్నార్థక పదాలు. రెండోది ఏంటంటే ఈ స్టెప్ వన్లోనే ప్రధాన పదాలు. ఇందులో ప్రధాన పదాలు చాలా ఉన్నాయి కానీ అన్నిటి మీనింగ్ ఒకటే. కానీ మొట్టమొదటిది ఏంటంటే భారతదేశం అంటే ఏంటి, అసలు ప్రధాన పదం భారతదేశం అంటే ఏంటి అంటే మనకు ఒకటి చెప్తాం, భారతదేశం అనేది ఒక నిరాటంక, అతి ప్రాచీన ఒక నిరాటంక సజీవ సంస్కృతి. ఇది ఒక పేరు కాదు, ఒక భావజాలం, మనోనేత్ర దర్శనం దీనికి కావాలి. కేవలం పై పైన పలిగిన ఒక నౌన్ కాదు, నామవాచకం కాదు దీని, ఇది సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు అనేవి ఇక్కడ ఉన్న ఫిలసాఫికల్ తత్వ అన్నీ ఏంటంటే చాలా లోతైన విషయాలు అన్నమాట. అసలు కింద దాని లోతు ఎక్కడ మొదలైందో కూడా చెప్పలేనంత లోతైన విశేషాలు ఉంటుంది. దీని మనోనేత్ర దర్శనం, ట్రాన్సెండెంటల్ ఇన్ నేచర్ అన్నమాట ఈ భావజాలం అనేది. దీన్ని అర్థం చేసుకోవడం డాక్టర్ పల్స్ పట్టుకున్నట్టు అర్థం చేసుకోవాలన్నమాట. అలా మీరు చెబుతారు, విశ్లేషిస్తారు. తర్వాత రెండోది ప్రధాన పదాల తర్వాత కంటెంట్ వర్డ్స్, అంటే విస్తరణకు ఉపయోగపడే పదాలన్న. ఈ విస్తరణకు ఉపయోగపడే పదాలు ఏంటి, ఒకటి ప్రధాన ఒకటి ప్రశ్నార్థక పదాలు, రెండు తర్వాత ప్రధాన పదాలు, మూడు విస్తరణకు ఉపయోగపడే పదాలు. ఈ కంటెంట్ వర్డ్సే, అంటే ఏవైతే మనకి ప్రధాన పదాలు ఉంటాయి అవే విస్తరణకు ఉపయోగపడే పదాలు అని కూడా చెప్పాను. తర్వాత నాలుగవది విస్తరణ నిరోధించే పదాలు, ఏది లిమిటింగ్ వర్డ్స్ అన్నాం నాలుగవది. ఈ లిమిటింగ్ వర్డ్స్ ఏంటి విస్తరణ నిరోధించేది, ఒకటి కాలానికి సంబంధించినవి, రెండు భౌగోళికానికి సంబంధించినవి, మూడు సబ్జెక్టులు అన్నాం. ఇప్పుడు ఇక్కడ డౌట్ వస్తుంది, అరే కాలానికి ఏంటి, భారతదేశం కాలానికి చూడండి లిమిట్. అసలు ఈ వ్యాసం ఏంటంటే చాలా విస్తృతమైన వ్యాసం అని చెప్పాను, ఎందుకంటే ఇది ఏ కాలానికి డిస్కస్ చేసామండి, మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు డిస్కస్ చేసాం, ఏ కాలం ప్రోటోఆస్ట్రలాయిడ్, ఈ ఒక్క వ్యాసం చాలా విస్తృతం. అందుకని మీకు క్లుప్తంగా రాయాలి, చాలా పెద్ద టెస్ట్ పెట్టే వ్యాసం ఇది. ఇది కాలం అంటే ఏ మూల నుంచి ఎక్కడికి ఉందో తెలియదు, కాలం మొదల ముందు నుంచే ఉంది. మనం హిస్టరీ తయారు చేయడం ప్రోటో, ప్రీ హిస్టరీ, హిస్టోరికల్ పీరియడ్, పోస్ట్ హిస్టోరికల్, అన్ని రకాల తయారు చేసాం. అవునా కదా, శాస్త్ర సాంకేతిక రంగాల పరంగా భారతదేశాన్ని చూస్తే మీకు ఏంటంటే ఫ్రమ్ రాక్ ఏజ్ టు స్పేస్ ఏజ్ కనిపిస్తుంది. ఒక ప్రిమిటివ్ రాక్ టూల్స్ నుంచి ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వరకే కనిపిస్తాయి. అంతటి విస్తృతమైన కాలం మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. తర్వాత భౌగోళికంగా చూస్తే భారతదేశం, మనం భౌగోళిక ప్రాంతంలోనే ఉన్నాం, హిమాలయాలు, హిందూ మహా, కానీ చాలా కంపారిజన్లో చాలా దాటేశాం. ఎందుకంటే ప్రపంచానికే భారతదేశం ఒక మినియేచర్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాం, ఒక సూక్ష్మ రూపం అంటే దాంతో కంపేర్ చేసాం, అది కూడా ఏది దాటేసాం ఇక్కడ ఇప్పుడు ఈ వ్యాసంలో విస్తృతంగా. తర్వాత ఈ కాలాల కాలం దాటేసాం, భౌగోళిక సరిహద్దులు కూడా దాటేసాం, యూనివర్సే దాటి పడేసాం. తర్వాత సబ్జెక్టుల పరంగా చూస్తే ఈ వ్యాసానికి ఉన్న ఒక విశిష్ట లక్షణం ఏంటంటే ప్రతి దృక్కోణం ఇక్కడ ఉంది చాలా విస్తృతంగా. కానీ అందుకే నేను క్లుప్తత పాటిస్తూ వెళ్తున్నాం, కోట్ల రూపంలో అందిస్తున్నాం, చిన్న చిన్న కథల రూపంలో అందించేస్తున్నాం, చూసుకోండి. అది ఇప్పుడు ఎందుకని ఇంత పెద్ద విస్తృతమైన ఎస్సే ఇస్తాడు, ఈ వ్యాసం ఏంటంటే ఈ వ్యాసాన్ని మీరు ఎన్నుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే ఈ వ్యాసం రాయడం అంటే నువ్వు భారతదేశాన్ని కోసం తెలిసినోడు అని, భారతదేశాన్ని ప్రేమిస్తున్నావని. ఈ భారతదేశాన్ని ప్రేమించినోడే కదా సర్వీస్ చేయగలుగుతాడు, వాడు సర్వీసులో గెంటేస్తారు.
ఈ వ్యాసం అటెంప్ట్ చేయడమే నీకు సగం సర్వీస్ వచ్చేసినట్టు. ఇలాంటి వ్యాసం యూపీఎస్సీ అలాంటి చాలా ఇష్టం అన్నాడు. మెయిన్స్లో వస్తాయి, అందులో వస్తాయి. చూడండి, మీ హిస్టరీ, భౌగోళిక శాస్త్రం, సామాజిక, రాజకీయ అన్ని కోణాలను ఇక్కడ రంగరించి పెట్టాను. ఇంకా బియాండ్ బుక్స్కి వెళ్ళడం వల్ల ఒక ఫ్యామిలీ వ్యవస్థకు ఒక చిన్న విషయాన్ని ఒక మేధావులు ఎలా పెట్టారు మనం విశ్లేషించి తీసుకోవాలి. చాగంట అవ్వాల్సిన అవసరం లేదు, ఓకే? కానీ మనం చాలా విశ్లేషించాలి. ఆ విశ్లేషణ కోణం మనకు బాగుండాలి. సో ఇది విధంగా వస్తుంది. తర్వాత ఈ విశ్లేషణ ఈ ఐదు తీసిన తర్వాత ప్రధాన పదాలు దీని పోస్ట్ మార్టం అర్థం చేసుకున్నాక స్టెప్ టూ. ఈ స్టెప్ టూలో ఈ వ్యాసానికి దాని ఆధారంగా నేను ఇప్పుడు మీకు లెక్చర్ ఇచ్చాను. ఈ స్టెప్ టూ ఏంటి? ఒక రఫ్ పేజ్ అని పెట్టమన్నా, నిర్మాణాన్ని తయారు చేసుకోమన్నా. నిర్మాణము అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటారు, తర్వాత దాన్ని రఫ్ పేజ్ అని తర్వాత కొట్టేస్తాం కూడా. ఇందులో ఉపోద్ఘాతము అంటాం, తర్వాత కంక్లూజన్ ముగింపు అని కింద రాసుకుంటున్నాం. ఇక్కడ ప్రధాన భాగం అని రాసుకుంటున్నాం స్థూలంగా. ఈ ఉపోద్ఘాతాన్ని ఏమి రాయాలి? స్టోరీ రాస్తావా, కోట్ రాస్తావా, ఏమి రాస్తా, నీ ఇష్టం. కానీ నేనైతే నీకు ఇది చెప్పాను. మ్యాక్స్ ముల్లర్లో ఆయన చెప్పాడు చూడు, ఈ ఆకాశం కింద మానవ మేధస్సు ఇక్కడ ఎక్కడ వికసించిందని నన్ను అడిగితే భారతదేశం వైపు చూపిస్తాను అంటాడు. అది మీకు షేర్ చేస్తాను కూడా, అది కోటిది. తర్వాత ఆయన అడుగుతాడు, ఈ భూప్రపంచంలో లిటరేచర్ సాహిత్యం ఎక్కడ బాగా వికసించిందంటే మళ్ళీ భారతదేశాన్నే చూపుతాను. ఓకే, ఈ ప్రపంచంలో ఏ దేశమైతే స్వర్గం కంటే అందంగా ఉంటుంది, సుసంపదలు కలిగి ఉంటుంది, ఓకే, మంచి గొప్ప వెల్త్ ఉంటుంది, సామర్థ్యం ఉంది దానికి. సామర్థ్యం అంటే అన్ని రకాల మినరల్ ఇవన్నీ. గొప్ప సామర్థ్యం ఎక్కడుంది అని అంటే భారతదేశం వైపే చూపిస్తాను నేను అని ఒక జర్మన్ బ్రిటిష్ హిస్టోరియన్ మాట్లాడుతున్నాడు. ఆయన ఇండియా వాట్ ఇట్ కెన్ టీచెస్, ఏది మనకు నేర్పిందని ఒక బుక్ రాస్తాడు అక్కడ. ఇది ఉదాహరణగా చూపించమంటున్నా. తర్వాత మొదలు పెట్టండి. తర్వాత వెంటనే ఉపోద్ఘాతంలో భారతదేశం అంటే డెఫినేషన్ ఇవ్వాలి, నిర్వచనం. భారతదేశం అనే దానికి పేర్లు ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ భారతదేశం అనేది, భారత్ అనేది ఒక గొప్ప వేత్త పరిపాలకుడి నుంచి వచ్చింది. భరతుడి నుంచి, ఆయన దుష్యంతుడు శకుంతల కొడుకు కాదు, భరతుడు రాముడు తమ్ముడు భరతుడు కాదు, ఇంకా ముందు, ఓకే, ఆయన పేరు మీదుగా వచ్చింది. తర్వాత ఇండియా అనేది ఈ గ్రీక్స్ పర్షియన్స్ పిలిస్తే సింధు నది నుంచి వచ్చిందని సింపుల్ రాసి భారతదేశం అంటే ఇదే పట్టి చెప్పాలి. భారతదేశం అనేది ఒక అతి పురాతన నిరాటంక సజీవ సంస్కృతి, ఒక జీవనదిలాగా ప్రవహిస్తుంది. ఇది ఒక భావజాలం, ఇది కేవలం పేరు కాదని ఒక మంచి నిర్వచనం అందులోంచి ఇవ్వాలి పెద్ద పెద్ద పదాలతో. అది ఇచ్చిన తర్వాత మీరు ఈ ప్రధాన భాగంలోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ సింపుల్ అండి, ఈ 12 దృక్కోణాల్లో మీరు చర్చించాలి. ఇక్కడ భౌగోళిక నుంచి కింద శాస్త్ర సాంకేతిక మానసిక కోణం వరకే, మధ్యలో సామాజిక ఆర్థిక రాజకీయ శాస్త్ర సాంకేతిక రాజకీయ మానసిక తాత్విక, ఓకే, అన్ని రకాల మోరల్ అన్ని కోణాల్లో మీరు ఇది చర్చించవలసి వస్తుంది ఈ వ్యాసాన్ని. తర్వాత ముగింపు రాస్తారు. ఈ ముగింపులో ఇంతటి గొప్ప భారతదేశం అంటే ఎంతటి అంటే ఈ భూప్రపంచం మీద ఏ భాష కూడా భారతదేశాన్ని వర్ణించడానికి సరిపోవు, మన మాటలు సరిపోవు. ఒక మనోనేత్రం ద్వారా భారత భావజాలాన్ని అర్థం చేసుకోవాలి. ఇందులో ఏకత్వం పాలలో వెన్న మాదిరిగా ఉంటుంది. ఏకత్వం ఇంతటి భిన్నత్వంలో ఇది భారతదేశంలో అందరికీ అర్థమయ్యి భారత డిఎన్ఏగా ప్రతిరూపం చెందింది కాబట్టి ఇది ఎంతమంది దాడులు చేసినా ఏం చేసినా ఒక ఎంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా తన సజీవ పైనాన్ని కొనసాగిస్తూ ఒక నిరంతర సజీవ సంస్కృతిగా మనగలుగుతుంది. దీనికి ఇదే సాటి ఇలాంటి సంస్కృతి ఇంకొకటి లేదని చక్కగా ముగిస్తారు మంచి మంచి పెద్ద పదాలు. సో ఈ విధంగా ఈ వ్యాసం వెనకాల ఇంతటి నిర్మాణాన్ని రాసుకుని దాంట్లో మనం కూర్చడమే మీ యొక్క వ్యాసం యొక్క సారాంశం. దీనికి మీకు కొన్ని కొటేషన్స్, ఓకే, దీనికి ఏది ఇవ్వాలి అన్నీ కూడా మీకు ఇందులో యాప్లో నేను షేర్ చేస్తున్నా. ఈ బుక్స్ మీరు చదవలేరు, ఇప్పుడు వదిలేయండి, ఓకే. ఈ వ్యాసానికి ఇంకొక అద్భుతమైన లక్షణం ఏంటంటే మీ వ్యాసాలన్నింటికీ పునాదులు అంటే ఈ వ్యాసం. ఈ వ్యాసంలో ఉపయోగించే కోట్లు కానీ ఏం కానీ కొటేషన్స్ అది ఇది అన్నీ కూడా మిగిలిన భారతదేశానికి సంబంధించిన వ్యాసాలన్నింటిలో ఉపయోగిస్తారు. ఈ వ్యాసం అంటేనే భారతదేశ ఘనకీర్తిని, అమోఘమైన ఘనకీర్తిని పొగడడం. ఆ పొగడడం చేయాలి విశేషణ రూపంలో. అంటే ఈ వ్యాసం మిగిలిన వ్యాసాలన్నింటికీ పునాది లాంటిదండి. ఇందులో చాలా మిస్ అయిన పాయింట్లు చాలా వ్యాసాల్లో నేను చెప్తాను, ఇంకా అవలేదు ఈ వ్యాసం. చాలా వ్యాసాలు ఇది వెళ్తూనే ఉంటాం. చాలా విషయాలు ఉమెన్, ఇందాక సీత కథ చెప్పాను, ఉమెన్ విషయంలో ఎంతటి విశిష్టత ఉంటుందండి. అసలు ఉమెన్ విషయంలో మానసిక కోణాన్ని టచ్ చేయకుండా మీకు ఉమెన్ ఉండదు. మానసిక కోణం అంటే ఒక మన ఇంటిలో మన అమ్మని, అంటే ఎగ్జామినరు అమ్మగారిని అతను గుర్తు చేయాలి మానసిక కోణంలో.
అప్పుడు ఆ మాతృత్వం వస్తేనే మీకు అటు మార్కులు వేస్తారు. భారతదేశంలో చాలా సింపుల్ అన్నమాట. ఓకే, ఇలా మనం కొన్ని కోణాల్లో చాలా విషయాలు టచ్ చేస్తాం. ఇంకా నీకు చాలా వెళ్తాను నేను. ఇది వ్యాసం, నన్ను ఒకరోజు మాట్లాడమంటే మాట్లాడదు, ఇది వ్యాసం. దీనికి ఒక నిర్ణీత పదాలు, నిర్ణీత సమయం ఉంది. అందుకని ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. మనకి ఏం కావాలి, మార్కులు కావాలంతే. దాని తర్వాత మన ఎమోషన్స్ మనం ఆలోచించుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.